అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో స్పోర్ట్స్ క్రికెట్ చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు చూసే వాళ్ళు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా మంది ఉంటారు సో దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ రానే వచ్చింది సో అదే విధంగా మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే భారత్ కి ఉన్ను పాకిస్తాన్ కి మ్యాచ్ కనుక ఉన్నట్లయితే చాలా మంది బెట్లు కడుతూ ఉంటారు దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రెండు దేశాలు తలపడ్డాయంటే అది కూడా మళ్ళీ ప్రపంచ కప్ లో అంటే ఇంకా ఆతృతగా ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటారు సో మనకు పాకిస్తాన్కి వచ్చేసి జూన్ తొమ్మిదో తారీఖు వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ జరగనుంది సో మొదటిసారి ఈసారి వచ్చేసి అమెరికాలో మొదటిసారి క్రికెట్కి సంబంధించి గేమ్ అక్కడ క్రికెట్ ఆడనున్నారు సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు ఏంటి అనేది కూడా చూద్దాం జూన్ ఒకటో తారీఖు ప్రారంభమై అట్లాగే జూన్ పంతొమ్మిదో తారీఖు సూపర్ ఎయిట్ అట్లాగే జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఫైనల్ మ్యాచ్ జరగనుంది సో మనకు వన్ మంత్ వరకు కూడా మొత్తం క్రికెట్ హంగామా జరగనుంది ఆ భారత్ కాలమాన ప్రకారంగా నాకు తెలిసి రాత్రి ఎనిమిదిన్నరకి మనం మ్యాచ్ ప్రారంభం అవుతుంది సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇచ్చారు సో మొత్తం ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఆ గ్రూప్ ఏ బి డి ఇట్లా నాలుగు గ్రూపులుగా చేయడం జరిగింది ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి ఐదు దేశాలు ఉంటాయి అంటే ఓవరాల్ గా వచ్చేసి మొత్తం అన్ని గ్రూపులు సంబంధించి ఇరవై దేశాలు ఇక్కడ తలపడనున్నాయి దానికి సంబంధించి చూడొచ్చు ఒకసారి షెడ్యూల్ కూడా ఉంది టూ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ సో తేదీ అట్లాగే ప్రత్యర్థులు వేదిక ఎక్కడ అన్నట్లుగా ఇచ్చారు ఈసారి వచ్చేసి ఎక్కడ న్యూయార్క్లో మనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు సో దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం మనము ప్రపంచ క్రికెట్ ప్రేమికులందరి కోసము అని చెప్పి ఇది చెప్పొచ్చు సో ఏంటంటే ఇది వచ్చేసి ప్రసారదారు వచ్చేసి స్టార్ స్పోర్ట్స్ ద్వారా ఐసీసీ ప్రసారం చేయనున్నట్లుగా ప్రకటించింది సో జూన్ పంతొమ్మిదిన సూపర్ ఎయిట్ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి జూన్ ఇరవై తొమ్మిదిన ఫైనల్ జరుగుతుంది కదా సో ఈ టోర్నీకి అమెరికా వెస్టిండీస్ ఉమ్మడిగా కూడా ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి అమెరికాలో టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతుండడం ఇదే తోసారి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సో పోటీ పడే ఇరవై దేశాలను ఐదు జట్లుగా చేసిర్రు సో దానికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన గ్రూప్ ఏ బిసిడి ఉంటాయి మొత్తంగా ఇక్కడ వచ్చేసి మనకు యాభై ఐదు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు సో జూన్ ఒకటిన అమెరికా కెనడా మ్యాచ్ తో టోర్నీ అనేది మనకు ప్రారంభం అవుతుంది సో దానికి సంబంధించి ఇంకా తొలి రెండు స్థానాల్లో నిలిచినటువంటి జట్లు ఏదైతే ఇరవై దేశాలను ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు కదా ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్ లో తలపడతాయి సో ఇందులో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు సో గ్రూప్ వన్ లో ఏ వన్ అంటే గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు బి టూ సి వన్ డి టూ సో గ్రూప్ టూలో వచ్చేసి ఏ టూ బి వన్ సి టూ డి వన్ ఈ విధంగా ఉంటాయి ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచినటువంటి జట్లు సెమీస్కి అర్హత సాధిస్తాయి సో మొత్తంగా ఈ విధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా యాభై ఐదు మ్యాచ్లు అనేది నిర్వహిస్తారు సో జూన్ ఒకటిన ప్రారంభమవుతున్నాయి కదా సో అమెరికాలోని లాడర్ హిల్ ఫ్లోరి ఫ్లోరిడాలో న్యూయార్క్ డల్లాస్ కరీబియన్ దీవుల్లోని గయానా బార్బడోస్ అంటిగ్వా అండ్ బర్బుడా సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెండైన్స్ టినిడాడ్ అండ్ టాబో టోబాగో సెయింట్ లూసియా స్టేడియంలో ఈ మ్యాచ్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఫైనల్ పోర్కు బార్బడోస్ వేదిక అవుతా ఉంది సో సెమీఫైన సెమీస్కి ఫైనల్ మ్యాచ్లకు వచ్చేసి రిజర్వ్ డే ఉంది అమెరికాలో వచ్చేసి మొత్తంగా పదహారు మ్యాచ్లు అనేది నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా ఆ వెస్టిండీస్ లో సూపర్ ఎయిట్ సెమీస్ ఫైనల్ సహా మొత్తం ముప్పై తొమ్మిది మ్యాచ్లు అనేది ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు అంటే జరగనున్నాయి సో భారత్ తన గ్రూప్ మ్యాచ్లు లన్నింటినీ అమెరికాలోనే ఆడనుంది ఆ గ్రూప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ కంటే ముందు భారత్ జూన్ ఐదున ఐర్లాండ్ తో పోర్ తో ఈ కప్పు అనేది వేట మొదలవుతుంది సో పాక్ తో మ్యాచ్ తర్వాత జూన్ పన్నెండున అమెరికాతో అదే విధంగా పదిహేనున కెనడాతో టీమిండియా తలపడనుంది కెనడాతో మ్యాచ్ కు లాడర్ హిల్ వేదిక కాగా మిగతా మూడు మ్యాచ్లకు కూడా న్యూయార్క్ లోనే భారత్ ఆడనుంది సో దానికి సంబంధించి ఆ ఒక్కసారి మనం ఏ గ్రూపులలో ఏ దేశాలు ఆడనున్నాయి అనేది ఒక్కసారి చూసినట్లయితే సో చెప్పిన కదా ముందు టీమిండియా మ్యాచ్లు భారత కాలమానం ప్రకారంగా రాత్రి ఎనిమిదిన్నరకు ఆరంభం అవుతాయి సో గ్రూప్ ఏ లో ఉన్నటువంటి దేశాలు చూస్తే భారత్ పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా అమెరికా ఉన్నాయి ఇక గ్రూప్ లో చూసినట్లయితే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నమీబియా స్కాట్లాండ్ ఒమన్ ఇక గ్రూప్ వచ్చేసి న్యూజిలాండ్ వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఉగండా పపువా న్యూ గనియా అంటే పిఎన్జి ఇక గ్రూప్ డి లో వచ్చేసి దక్షిణాఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ ఇంకా నెదర్లాండ్స్ నేపాల్ మొత్తం ఓవరాల్ గా నాలుగు గ్రూపులు ఉన్నాయి దానికి సంబంధించి సూపర్ ఎయిట్ తర్వాత సెమీస్ తర్వాత ఫైనల్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది ఒక్కసారి ఆ ఏ రోజు ఏ దేశాలకి ఎక్కడెక్కడ వేదికలో నిర్వహించనున్నారు అనేది చూద్దాం సో జూన్ ఒకటో తారీఖు వచ్చేసి అమెరికా వర్సెస్ కెనడా డల్లాస్ లో ఇక నమీబియా వర్సెస్ ఒమాన్ బార్బడోస్ లో జూన్ రెండో తారీఖు అదే విధంగా అదే రోజు వెస్టిండీస్ వర్సెస్ పిఎన్జి గయానాలో శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండా ఈ రెండు దేశాలు కూడా మూడో తారీఖు ఆ న్యూయార్క్ అండ్ గయానాలో పోటీ పడనున్నాయి ఇక నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్ ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ ఇది డల్లాస్ అండ్ బార్బడోస్ లో నాలుగో తారీఖు భారత్ వర్సెస్ ఐర్లాండ్ వచ్చేసి న్యూయార్క్ లో ఇక తొమ్మిదో తారీఖు భారత్ వర్సెస్ పాకిస్తాన్ న్యూయార్క్ లో ఇంకా భారత్ వర్సెస్ అమెరికా వచ్చేసి న్యూయార్క్ లో భారత్ వర్సెస్ కెనడా లాడర్ హిల్ లో భారత్ ఆడనున్నటువంటి ఇవి మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఇక్కడ సో మిగతా దేశాలకు సంబంధించినటువంటివి కూడా ఒక్కసారి మనం చూస్తే ఆ ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ ఇంకా పిఎన్జి వర్సెస్ ఉగాండా బార్బడోస్ గయానాలో అమెరికా వర్సెస్ పాకిస్తాన్ నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ బార్బడోస్ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ కెనడా వర్సెస్ ఐర్లాండ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా ఓవరాల్ గా మనకు పదిహేడో తారీఖు వరకు కూడా నిర్వహించనున్నారు ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఆ గ్రూప్స్ సంబంధించి ఒక్కొక్క గ్రూప్ లో ఐదు దేశాలు ఉన్నాయి సో ఒక్కొక్క రోజు రెండు మ్యాచ్లు ఉంటాయి సో దాని ప్రకారంగా గేమ్స్ అనేది నిర్వహిస్తారు సూపర్ ఎయిట్ అనేది మనకు ప్రారంభం అనేది జూన్ ఒకటో తారీఖు అవుతుంది సో ఇక సూపర్ ఎయిట్ అనేది జూన్ పంతొమ్మిదో తారీఖి సెమీఫైనల్ తర్వాత అట్లాగే ఫైనల్ వచ్చేసి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నిర్వహించనున్నారు సెమీఫైనల్ కి సంబంధించి కానీ విధంగా ఫైనల్ కి సంబంధించినటువంటి ఏ స్టేడియంలో ఆడుతారు ఎక్కడ వేదిక అనేది ఇంకా ప్రస్తుతానికైతే నిర్ణయించలేదు